నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ. సుచరుల మిత్రులారా, ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఇవాళ ఏంటంటే, నిన్న తెలంగాణ పోలీసు షీ టీము ఒక ప్రకటన చేసింది. దాని వివరాలకైతే, ఇకపై ఎవరైనా స్త్రీలు అంటే భార్యలు కానీ అక్క చెల్లెలు కానీ తల్లులు కానీ ఎవరైనా వాళ్ళని బాధ పెడితే, వరకట్నం కోసం అయినా డొమెస్టిక్ వైలెన్స్ అయినా ఏదైనా సరే వాళ్ళని హెరాస్ చేస్తే, వాళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చే అవసరం లేదు. వాట్సాప్ నెంబర్ ఇచ్చారు, వాట్సాప్ నెంబర్లోనే మీరు ఎస్ఎంఎస్ అయినా పంపించండి, టెక్స్ట్ మెసేజ్, లేకపోతే వాయిస్ రికార్డ్ అయినా పంపించవచ్చు, లేకపోతే వీడియో కాల్ ద్వారానైనా పంపించవచ్చు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి నిన్న ప్రకటించారు. ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే ఎంత పెద్ద చదువుకున్న వాళ్ళైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఒక బిడియం ఉంటుంది, లేక భయం ఉంటుంది, లేకపోతే సిగ్గు ఉంటుంది. అటువంటి మగవాళ్లే వెళ్ళలేకపోతే ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి భర్తలపైన అన్నదమ్ములపైన వేరే ఇతర పురుషులపైన కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళకి భయం, వీళ్ళు పోలీస్ వాళ్ళు సరిగ్గా రియాక్ట్ అవుతారా లేదా, లేకపోతే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా, లేకపోతే గడిగడికి ఏమని పోలీస్ స్టేషన్ తిప్పుతారేమో, ఈ భయాలన్నీ పోగొట్టడానికి నిన్న తెలంగాణ పోలీసు షీ టీము ఒక ప్రకటన విడుదల చేసింది. ఇకపై ఎవరైనా సరే లేడీసు పోలీస్ స్టేషన్కి పర్సనల్గా వచ్చే అవసరం లేదు. మీరు మీ వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చారు, వాట్సాప్లోని ఎస్ఎంఎస్ అంటే టెక్స్ట్ మెసేజ్ ద్వారా, లేకపోతే ఆడియో వీడియో ఫోన్ కాల్స్ ద్వారా మీ ప్రాబ్లం చేస్తే అప్పటికప్పుడే దాన్ని ఎఫ్ఐఆర్ కింద రిజిస్టర్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి రిఫర్ చేసి మీకు సత్వర న్యాయం జరిగేటట్టు చేస్తామని. ఇది బాగుంది. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఎట్లా అయితే అప్డేట్ చేస్తుందో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లోని పోలీస్ ఫ్రెండ్లీగా చేయడానికి మనం ఎవరైనా ఎంతైనా సరే అభినందనీయం, వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. చూద్దాం, లెట్ అస్ సీ. ఒకవేళ ఇవి నిజంగానే ప్రాక్టికల్గా స్త్రీలని పోలీస్ స్టేషన్కి పిలవకుండా ఇలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారంటే చాలా ఆనందించవలసిన విషయం. 99.99% ఇక స్త్రీలు పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవసరం లేదని ఈ షీ టీము నిన్న విడుదల చేసిన ప్రకటన ద్వారా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.